नेल्लूरु जिल्ला टीडीपी कार्यालयंलो माजी मंत्री टीडीपी पोल ब्यूरो सभ्युलु सोमिरेड्डी चंद्रमोहन रेड्डी मीडिया समावेशं निर्वहिंचारु. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని కోర్దన్ రెడ్డిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. సర్వేపల్లి నియోజకవర్గం మంత్రి ఊరు పక్కనే పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే చూస్తోన్న కాకానికి చీర గాజులు పంపాలని ఎద్దేవా చేశారు. ఆయన నియోజకవర్గంలోనే జరుగుతున్న మైన్స్ గురించి తెలియదనడం హాస్యాస్పదమని, అంటే కాకాని ఆడింగిలోడని ఒప్పుకోవాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలుగుదేశం హయాంలో ఉన్న లీజుదారులకు తిరిగి మైన్స్ అప్పగించాలన్నారు. అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను సైతం ధిక్కరించిన అధికారులు మంత్రి మీద కామెంట్ ఆఫ్ కోర్టు కింద కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఇప్పుడు కోర్జు మీద పడ్డారు, దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పుడు తాడిపత్రిలో రుస్తుం మైన్ శుక్రవారం నాడు ఆ మైన్ ఓనర్ విద్యా కిరణ్ వాళ్ళు పోయి లీజు రెన్యువల్ చేయకుండా, మాకు రూల్ ప్రకారం రెన్యువల్ చేయాల్సిన చేయకుండా ఎత్తేస్తున్నారు ఇల్లీగల్ గా అని చెప్పి కోర్టుకు పోయి శుక్రవారం హైకోర్టులో స్టే తెచ్చారు. కానీ ఇది ఎన్నో తేదో చూసుకోండి, 11, 12, 23 లోడింగ్ కి సిద్ధంగా ఉన్న కోర్జి 11, 12, 23 హిటాచి పనిచేస్తుంది, బౌల్డర్స్ తీస్తా ఉంది. అంటే ఈ రోజు ఇప్పుడు ఉదయం 10 గంటలకి ఇది కూడా అదే క్వారీలో మిషన్ లోడ్ చేస్తుంది, ఈ జేసీబీ లోడ్ చేస్తుంది, బస్తాలు కడతా ఉన్నారు, వర్కర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ఇది పరిస్థితి. ఇదిగో ఇది చూడండి, ఇక్కడ జేసీబీ ఒకటి ఒక్క టన్ను, ఒక్క బ్యాగ్ ఒక్క టన్ను లోడ్ అవుద్ది. ఒక టన్ను క్వార్జి 3,000కి 4,000కి 5,000కి అమ్ముకుంటున్నారు. నష్టాలు వస్తున్నాయి వాళ్ళకి, రుస్తుం మైనింగ్ కానీ భారత్ మైనింగ్ కానీ అందరికీ. ఈరోజు అది 30,000 నుంచి 65,000కి వెళ్ళిపోయింది, పెద్దల కన్నుపడింది. ఇది చూడండి ఎక్కడ బస్తాల్లో లోడ్ చేసింది ఏందో చూడండి జేసీబీ. ఇది ఎక్కడ మంత్రి కాకాని కావు కావు నరుస్తాడే, ఆయన ఊరి పక్కన తాడిపత్రి. ఇవన్నీ చూసుకోండి మిషనరీ ఎంత ఉంది. ఇవన్నీ 11వ తేదీ 9:57 11వ తేదీ 10:06 ఇప్పుడు మా వాళ్ళు అక్కడ లైవ్లో తీసి వస్తున్నారు. ఇది నేను పోయి తాడిపత్రికి పోయి రెడ్ హ్యాండెడ్గా ఆ మిషన్ల దగ్గరకు పోయి వచ్చా. ఎన్నో తేదీ 29/11, 29/11 ఇదంతా 11/12, డిసెంబర్ 11 అంటే దాదాపు 12 డేస్ అయింది. ఆయన నేనేం అడుగుతున్నానంటే, ఆయన కనుపూరు చెరువు ఎత్తేస్తే చంద్రమోహన్ రెడ్డి ఎత్తేసాడు, నువ్వు యాష్ అమ్ముకుంటే చంద్రమోహన్ రెడ్డి కొడుకు అమ్మేసుకున్నాడు, ఇలా కొండలు లేచిపోయినాయి అంటే నువ్వే లేపేసావు, సిలికా మీద మేము పోరాటం చేస్తుంటే ఎంత ముట్టింది, కార్జీలో 14 మందికి నువ్వు తెచ్చుకున్నావు డబ్బులు సిగ్గుండు పడలే అంటే అయ్యా సిలికాలో నాకు డబ్బిస్తున్నారంట, కార్జీలో నాకు డబ్బిస్తున్నారంట, ఆడ తాడిపత్రిలో కూడా ఎంత ఇచ్చారో సిగ్గు శరం ఉండబడలే, నువ్వు చీర గాజులు పంపించమంటావా మంత్రి కాకాని, నీ ఊరి పక్కన ఈ విధంగా విత్ ఎవిడెన్సెస్ మేము పోయి ఫైట్ చేస్తుంటే గాజు తొడుక్కున్నావా, చీరగాన్ని పంపించమంటావా, పసుపు కుంకుమ. ఇదిగో ఈ లెటర్ డిసెంబర్ 2 ఎవరికి పెట్టాను కలెక్టర్, ఇది ఎవరికి పెట్టాను డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ రిగార్డింగ్ ఇల్లీగల్ ఎక్స్కవేషన్ ఆఫ్ క్వార్జ్ మినరల్ ఇన్ లార్జ్ స్కేల్ బై అనాథరైజ్డ్ పర్సన్స్ ఫ్రమ్ రుస్తుం మైకా మైన్ అండ్ భారత్ మైన్ లొకేటెడ్ ఇన్ వరదాపురం విలేజ్ తాడిపత్రి పంచాయతీ పొదలకూరు మండలం. మేమేమన్నా ఒక ఇష్యూ టేకప్ చేస్తే ఇంట్లో కూర్చొని ఉంటామా, ఏమనుకుంటావు, మేము నువ్వు డబ్బులు కమ్ముడిపోయేవాడివి, నువ్వు ఆ డబ్బుతో బలిచిపోయి ఫ్యాట్ తీయించుకున్నాడువి, అదేదో ఆపరేషన్ కండలు కోస్తుల్లో అది ఏంటిది ఆపరేషన్ చేయించుకున్నాడు, నువ్వు మాకు ఆ గది పట్ల ఉన్న ఆస్తులు అమ్ముకున్నా బాబు చిట్టిబాబు ఉన్నీ అమ్ముకున్నావయ్యా, మా ప్రాపర్టీస్ నువ్వెంత, నీ బతుకెంత, నిద్ర లేచి నువ్వు అసలు కాకాని గోవర్ధన్ ఏంటంటే నువ్వు ఎమ్మెల్యేవి, ఎవరైనా బయట అడిగితే వ్యవసాయ మంత్రి అంటే పేరు తెలుసా, తెలియదే నిజంగా నువ్వు మంత్రిగా. కరువు వచ్చినా కాటకాలు వచ్చినా ఎప్పుడన్నా అటు బయట అడుగు పెట్టావా రైతుల కోసం? చంద్రమోహన్ రెడ్డి తిరగలేదంట, నా కొడుకు తిరుగుతున్నాడు, మా నాయకులు తిరుగుతున్నాడు, నేను తిరుగుతుండా, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు తిరిగినా ఒకటి తిరగకపోయినా ఒకటి, మమ్మల్ని తిట్టేదానికి తప్ప ఇంకే దేనికి పనికిరావు. ఇప్పుడు నేనేమంటాను, డిఎంజీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలా, ఎవరి మైన్లు వాళ్ళకి అప్పగించాలా, ఎవరి మైన్లు రైట్ రాయల్గా తెలుగుదేశం టైంలో చట్ట ప్రకారం మైనింగ్ చట్ట ప్రకారం సిలికా మైన్లు ఎవరు చేసుకున్నారో వాళ్ళకి అప్పచెప్పాలా, క్వార్జ్ మైన్లు
ఎవరికి లైసెన్స్ ఉండాయో వాళ్ళకి రెన్యూవల్ చేయాలా, వాళ్ళకే ఇవ్వాలా. ఇప్పుడు దాకా నష్టాల్లో నడిచినాయి వాళ్ళకి. ఈరోజు రేటు వచ్చింది, దాన్ని మీరు దోచుకునే హక్కు ఎక్కడిది? విజయసాయి రెడ్డి పిచ్చి కూతురికి వస్తూ ఉంటాడు అందరి మీద, తెలుగుదేశం నాయకుల మీద. నీ బతికేందో ఇక్కడ అర్థమవుతుంది. నువ్వు బ్రోకర్వి, నీ బాస్కింత నీకింత. ఇంత బరి తెగించి మేమిచ్చే ఎవిడెన్సులు ఎవ్వరూ డినై చేయలేరు. మేమేదో ఊరికే మీ మాదిరిగా అక్కడ కూర్చొని కారు కూతలు కుయ్యటంలా, పక్కా ఎవిడెన్స్, పక్కా ఎవిడెన్స్. అట్లే ఇక్కడ డిఎంజీ మీద సిబిఐ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆయన అదుపులోకి తీసుకోవాలా, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీని తీసేసుకోవాలా, ఈడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వెయ్యాలి అక్కడ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ. దాంట్లో ఎవరినో బయట నుంచి తీసుకొని వచ్చి ఈడ పెట్టారు డెప్యుటేషన్ మీద కాదు. దాదాపు 1000 కోట్ల కుంభకోణం, 4455 కోట్ల కుంభకోణంలో దీంట్లో ఇది ఇదేమీ ఆషామాషి కాదు. ఇది నేను మళ్ళీ రిపీట్ చేస్తుండా, మీరు 371 కోట్లు ఎందుకు పెనాల్టీ వేశారు, ఎందుకు వదిలేశారు? ఇప్పుడు 3 కోట్ల టన్నులు దాదాపు 1485 రూపాయల లెక్కన 4455 కోట్ల విలువ, ట్యాక్స్ వచ్చి దాంట్లో 1035 కోట్లు. వీటన్నిటికీ లెక్క చెప్పాలా? గూగుల్ మ్యాప్స్తో కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాం, వదిలిపెట్టాం, గుర్తుపెట్టుకోండి. అందరూ కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. నా ఇప్పుడు దీనికి అధికారం పడలే న్యాయస్థానాల కోసం. మేము అధికారం ఉన్నా లేకపోయినా పోరాడతాం. మళ్ళీ మేము అధికారంకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా బుక్ చేస్తాం. ఎవడు ఎంత దోచుకున్నాడో మొత్తం లెక్క కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీని మీద ఈ క్వార్జీ మీద హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన వారి మీద ఏం చర్యలు తీసుకుంటారు? డైరెక్ట్ మంత్రి కాకాని ఊరి పక్కన ఊరు, ఇంత బహిరంగంగా శుక్రవారం నాడు హైకోర్టు ఆర్డర్ వస్తే వాళ్ళ గవర్నమెంట్ లీడర్ వచ్చి డీడీ విజిలెన్స్కి ఫోన్ చేస్తే, డీడీ విజిలెన్స్ ఆ దోచుకునే వాళ్ళకి ఫోన్ చేస్తే ఒక అరగంట మిషన్లన్నీ దూరంగా పెట్టేస్తే ఈయన పోయి ఫోటోలు తీసుకొని ఎవ్వరు ఇక్కడ, ఆయన డీడీ విజిలెన్స్ ఇచ్చాడు రిపోర్టు, ఇక్కడ ఎవ్వరు డీడీ మైన్స్ డీడీ విజిలెన్స్ అసలు ఎవ్వరు, ఇది ఏమి విషయమే లేదు, అసలు దోచుకోవటం లేదని రిపోర్ట్ ఇచ్చేసాయంట. సిగ్గుండాలా? ఇదిగో నువ్వు ఇచ్చావు కదా రిపోర్ట్, శుక్రవారం నాడు ఇచ్చావు కదా, ఈరోజు చూసుకో. ఇప్పుడు వస్తుంది అరగంటలో హైకోర్టులో ఆర్డర్ కాపీ బయటకు వస్తుంది. శుక్రవారం ఉదయం గవర్నమెంట్ లీడర్స్ నీకు ఫోన్ చేసిన తర్వాత వెంటనే పోయి అరెస్ట్ చేయండి, దాన్ని ఇల్లీగల్ మైనింగ్, హైకోర్టు స్టే ఇచ్చింది అని అంటే నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి నీ కారు పోయే లోపల మిషన్లు పక్కన పెట్టి నువ్వు ఫోటోలు తీసి ఇడేమి లేదని చెప్పి పంపిస్తావా? బుద్ధి ఉండబడలేదంట. మనిషి జన్మ అది, మనిషి జన్మ. ప్రజల డబ్బు 1000 కోట్లు దోచుకునేదానికి ఎవడు మీరు? అందుకని దీని మీద ఈ వైలేషన్, హైకోర్టు ఆర్డర్ మీద వైలేషన్, ఒక్క అధికారులే కాదు దీనికి రెస్పాండెంట్, మంత్రి కూడా, మంత్రి ఊరు పక్కన, మంత్రి మీద కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఆయన కూడా బాధ్యుడు అని చెప్పేసి నేను తెలియజేస్తుండా. ఆయనకి మాత్రం ఒక సెట్ ఆఫ్ బ్యాంగిల్స్, గాజులు, పసుపు, కుంకుమ, ఆయన సెలక్షన్ కూడా ఆయనే చేసుకోవచ్చు. చీర సెలక్షన్ కూడా రవికి సెలక్షను ఆయనకే ఇచ్చేస్తాం. వాటిల్లో ఆయన ఏది బాగుంటే నచ్చితే ఆ చీర గాజులు రైకేసుకొని, అయ్యా నేను ఆడంగిలోని, ఆ పక్క నుండే, నా ఊరి పక్క నుండే మైనింగ్ ఇంత బరి తెగించి హైకోర్టు ఆర్డర్స్ ఉల్లంఘించి చేయిస్తున్నా, నాకేం సంబంధం లేదు, నేను ఆడంగిలోని చెప్పుకో. క్వార్జ్ కూడా మీకు టోటల్ ఎంత అనేది ఒక 4-5 రోజుల్లో సపరేట్గా పెడతా. ఇప్పుడు సిలికా ప్లస్ తాడిపత్రిలో హైకోర్టు వైలేషన్ మీకు పెట్టా, అర్థమైంది కదా అందరికీ? పెట్టారమ్మా. అంటే మైనింగ్ చట్టం ఏంటంటే ఎవరైతే లీజ్ చేస్తారో ఆ ఇన్ టైంలో రెన్యువల్ పెట్టుకుంటే చట్ట ప్రకారం వాళ్ళకి రెన్యువల్ చేసి తీరాలా. డిపార్ట్మెంట్ కెనాట్ అవాయిడ్. లేదు ఏదైనా కారణంతో నీకు లీజ్ ఇవ్వలేకపోతే నోటీస్ సర్వ్ చేసి ఈ కారణాల చేత నీకు ఇవ్వటం లేదని చెప్పాలా. నువ్వు నోటీస్ ఇలా ప్లస్ రెన్యువల్ చేయలే, నువ్వు ఎత్తేస్తున్నావు. అందుకని హైకోర్టుకి పోతే హైకోర్టు స్టే ఇచ్చింది, శుక్రవారం నాడు ఇచ్చింది. ఆ శుక్రవారం ఆడ హైకోర్టులో గవర్నమెంట్ లీడర్స్ ఇమీడియట్గా ఫోన్ చేసి ఇటు జరిగింది, నువ్వు బుక్ అవుతావు జాగ్రత్త అంటే
ఈయన వాళ్ళకి ఫోన్ చేసేసి నేను ఒక 2 గంటలు టైం ఇచ్చి మిషన్లన్నీ బయట పంపించి ఫోటోలు తీసి ఎవ్వరు లేరు ఇక్కడ. సరే ఇప్పుడు నేను పోయినాను కదా, ఎవరు లేరా? 29-11 నవంబరు మిషన్లు కడిపి ఆపేశాము. ఇది ఒక్కొక్క టన్ను ఒక్కొక్క బ్యాగ్లో ఇచ్చేస్తున్నారు. ఇవన్నీ చూడండి, ఇది 29, ఇవి 11. అంటే మధ్యలో వీళ్ళు ఆ జీతాలు 1.5 లక్ష, కారు 2 లక్షలు ప్లస్ కమిషన్లు కోట్ల రూపాయలు దండుకుంటా ఇదో ఈడ ఆడోళ్ళు ఈ మిషన్ చేత దాంట్లో వేయిస్తున్నారు. ఇంత బహిరంగ దోపిడీ, ఇంత బహిరంగ దోపిడీ. మేము చెప్పినట్టు దేశంలో ఇది ఫస్ట్ ఓబులాపురం ఐరన్ ఓరు, 2 మదికోడ మైనింగ్ స్కాము, 3 సిలికా స్కాము, 4 నెల్లూరు జిల్లాలోనే క్వార్జ్ స్కామ్. సో సిలికా అండ్ క్వార్జ్ 3-4 ప్లేసులు దేశంలో స్కామ్స్లో 3-4 ప్లేసులు తెచ్చుకోవటం క్లియర్గా హైకోర్టు ఉత్తర్వులకి ఆయన డీడీ శ్రీనివాస్ కుమార్ మైనింగ్ విజిలెన్స్ ఏడీ నాయక్కి వార్నింగ్ ఇవ్వండి. ఇదే ఓకే, వీళ్ళు జైలుకి పోతారు డెఫినెట్గా. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డీడీ శ్రీనివాస్ కానీ ఏడీ కానీ వీళ్ళిద్దరు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద జైలుకి పోతారు. ఇప్పుడు ఈ నేను తెప్పించిన తర్వాత ఇవన్నీ ఎవరు పోయింది? ఆ రుస్తుం మైనింగ్ ఓనర్ పోయినాడు. ఆయనకి ఇవన్నీ మేము ఇస్తాము, మా ఊరోళ్ళు వచ్చి తీసుకొని వచ్చి ఇచ్చారు. దాన్ని ఎవిడెన్స్, రేపే కంటెంప్ట్ వేస్తాము, వేస్తారు వాళ్ళు. దాన్ని మంత్రి వచ్చి తాడిపత్రిలో కూడా చంద్రమోహన్ రెడ్డి, అంటే చంద్రమోహన్ రెడ్డి తాడిపత్రిలో క్వార్జ్లో కమిషన్ తీసుకొని, అక్కడ సిలికాలో కమిషన్ తీసుకొని, అక్కడ వెంకటగిరి కాన్స్ సైదాపురం ఏరియాలో క్వార్జ్లో కమిషన్ తీసుకొని ఉంటే ఈయన పాపం చప్పట్లు కొడుతా కూర్చోండా? అందుకే నువ్వు చెప్పింది చీర కట్టుకోయా, గాజులు గీజులు ఒక సెట్ పంపిస్తామని. ఇది ఎప్పుడు ఏది మాట్లాడినా 10-15 లక్షల టన్నులు ఆడెత్తేసి కనుపూరు చెరువులో నా మీద మాట్లాడుతుంది. సిగ్గుండబడలే, మేము పోరాటం చేసేది మా హక్కు. కానీ రోజు ఏదో ఉందని నీ పనికి మాలిన పిఎల్ని పెట్టుకొని పక్కన అసిస్టెంట్లు పెట్టుకొని నా మీద సోషల్ మీడియాలో పెడితే ఏం లాభం? మీ బతుకేందో చెప్పా. టాప్ టు బాటమ్ ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఆయన ఏటూల దగ్గర నుంచి నీ బతుకుల దగ్గర విత్ ఎవిడెన్స్ మీడియా ముందు పెట్టా. నేను ఊరికే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీ మాదిరిగా కూతలు కుయినాం. ఏదైనా ఉంటే నిజమైతేనే పోరాడతా. అక్కడ జరుగుతుంది వాస్తవం దోపిడీ అంటే పోరాడతా. ఊరికే వేగ్ అలిగేషన్స్ నేను చేయను.